గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసాం కదా. ఇక ఏపీ అంశానికి వస్తే ముఖ్యంగా ఒక రెండు మూడు వార్తలు రెండు మూడు రోజులుగా పూర్తిగా బాగా చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే, దీపావళికి ముందే విద్యుత్ ఛార్జీలు పెంచబోతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరొకసారి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉంటుంది. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. మరి మీరు వచ్చినారు కదా, మీరు కూడా ఎందుకు పెంచుతున్నారు అనేది అంటున్నారు. మరి నిజంగా ఈరోజు చూస్తున్నాం, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, మరొకటి కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు చెప్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు అనే విధంగా. మరి నిజంగా దీపావళి ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారా? ఇక దాంతో మనం చూసాము, దాంతోపాటు ఉచిత ఇసుక విధానం ఏదైతే తీసుకువచ్చిందో కూటమి ప్రభుత్వం, మరి అందరూ ఫ్రీగా ఇసుక తీసుకువెళ్ళచ్చు అనేది ఏదైతే చెప్పారో, కానీ ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి నేతలు చెప్తున్నారు, వైసీపీ నేతలు. ఎక్కడ కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. కేవలం ఒక ఇసుక కావాలంటే దాదాపు 35,000 నుంచి 40,000 వరకు ఇస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి. తులం బంగారైనా దొరుకుతుందేమో కానీ ఇసుక దొరకని పరిస్థితి అనే విధంగా చెప్తున్నారు. ఆ ఇసుక రీచ్లన్నీ కూడా టీడీపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. సో దానికి ఇసుక తీసుకెళ్ళడానికి వెళ్తే రకరకాల ఫిట్టింగ్స్ పెడుతుంటారు, జిఎస్టీ అంటారు, దాని ట్యాక్స్ అంటారు, దీని ట్యాక్స్ అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజంగా పరిస్థితి ఉందా? ఇక దాంతోపాటు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల వాళ్ళిద్దరి మధ్యలో మనం చూస్తున్నాం ఆస్తి తగాదాలకు సంబంధించి వారం రోజులుగా ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ప్రతిరోజు ఇటు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా నిన్న కూడా చూసాం, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు, దాంతోపాటు పేరి నాని మాట్లాడారు. దీనికి అంతటి కూడా పరిష్కారం ఏంటి అంటే షర్మిల గారు నోరు విప్పాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నా, సారీ విజయమ్మ గారు నోరు విప్పాలి, ఆమెకు అన్నీ తెలుసు, ఆమెనే మాట్లాడాలి, ఆమె మాట్లాడితే తప్ప ఈ ఇష్యూకు పులి స్టాప్ పడదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు ప్రభు చంద్రబాబు పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆమెకు అన్ని విషయాలు తెలుసు అనే విధంగా చెప్తున్నారు. ఆమెనే జడ్జి ఇప్పుడు అనే విధంగా చెప్తున్నారు. మరి నిజంగా విజయమ్మ గారు మరి ఎందుకు మాట్లాడట్లేదు? విజయమ్మ గారి మౌనం వెనక కారణం ఏంటి? సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. మరి నిజంగా ఈరోజు విజయమ్మ బయటికి వస్తే తప్ప ఈ ఇష్యూకు తెరపడదా? ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం మాట్లాడుతూనే ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. మరొకటి చెప్తున్నారు, వైఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నారు వీళ్ళిద్దరు అనే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఉడి తిరుపతిరావు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఎస్ రమేష్ గారు ఏం చెప్తారు, ముఖ్యంగా ఈ జగన్ షర్మిల అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. నిన్న కూడా చూసాం కొందరు మాట్లాడుతూ ఉన్నారు. దీనికంతటి కూడా మీరు కూడా ఊరికే చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని చెప్పేసి పదే పదే చెప్పడం, ఇది కాదు కావాల్సింది. ఇక్కడ షర్మిల విజయమ్మకు అన్ని విషయాలు తెలుసు, విజయమ్మ నోరు విప్పితే చాలు, విజయమ్మ వాస్తవాలు తెలుసు, ఆమె మాట్లాడితే సరిపోతుంది, ఆమెనే ఇప్పుడు ఇష్యూ పులి స్టాప్ పెట్టాల్సింది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కూడా అదే డిమాండ్ చేస్తున్నారా? రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ అలాగే 60 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు మీరు అడిగారు షర్మిల గారి, జగన్ గారి ఈ ఆస్తుల తగాదా గురించి. దీంట్లో తెలుగుదేశం పార్టీని స్పెసిఫిక్ గా మాకు అనవలసిన పని ఏముందండి? ఇందులో జనసేన గురించి కానీ బీజేపీ గురించి కానీ ఎక్కడా మేము మాట్లాడలా. క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు వెనక ఉండి ఆడిస్తున్న వ్యవహారం ఏది ఎంత అని చెప్పి మేము క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే గత వారం రోజులకి చర్చలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి లెటర్లు రాశారు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్లు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటరు ఇలా వద్దు, వీటి కారణంగా నాకు ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున్న బెయిల్ రద్దు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో ఈ షేర్స్ బదలాయింపు అనేది వద్దు అనే లెటర్ ని మాత్రమే ఎన్సీఎల్టీకి ఆయన అటాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రూఫ్ కింద, యాజ్ ఎ ప్రూఫ్ కింద ఎన్సీఎల్టీకి ఆ ఒక్క లెటర్ ని మాత్రమే అటాచ్ చేయడం జరిగింది. కానీ షర్మిల గారు రాసిన లెటర్ ఎక్కడో కూడా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లెటర్ ఎక్కడో కూడా అటాచ్ చేయలే. కానీ వెంటనే ఈ గొడవ ఎప్పుడైతే వచ్చిందో, ఈ గొడవ వచ్చిన 2-3 గంటల్లో టీడీపీ అధికారిక వెబ్సైట్ లో, అది ఎక్స్ లో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ లేదా ఇతర వెబ్సైట్లు అన్నింటిలో కూడా షర్మిల రెడ్డి గారి లెటర్ అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది.
అది షర్మిలా రెడ్డి గారు కానీ ఆవిడ అనుచరులు కానీ షర్మిలా రెడ్డి గారి నుంచి బయటకు వెళ్లకుండా. నాకు ఒక విషయం అర్థం కాదండి రమేష్ గారు, ఒక విషయం పాయింట్ అడుగుతాను. మీది ఎలా రాజకీయ పార్టీ, మీ పెద్దది టీడీపీ కూడా ఒక రాజకీయ పార్టీ కదా, సో ఎప్పుడు ఎదురు చూస్తుంటారు కదా ఏ అవకాశం దొరుకుతుంది ఏంటి అనే దానిపైన, అది కామన్ కదా. వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని యూజ్ చేసుకున్నారు, ప్రత్యర్థి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు కదా. వాళ్ళ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు, లేకపోతే వచ్చిన దాన్ని రాజకీయం చేస్తారు కాదనట్లేదు మేము. అది ఎక్కడైనా ఓపెన్ డాక్యుమెంట్ అయితే వెల్ అండ్ గుడ్, కానీ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఉత్తరాలు ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాయి లేదా షర్మిల గారి దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఇవ్వాలి, ఇవ్వనప్పుడు ఖచ్చితంగా షర్మిల గారి ద్వారానే టీడీపీ దగ్గరికి వెళ్ళింది లేదా టీడీపీ మీడియాకి వెళ్ళింది. ఇప్పుడు అవి ఎక్కడ ప్రత్యక్షమైనాయండి, టీడీపీ పచ్చ మీడియాలో కానీ టీడీపీ వెబ్సైట్లో కానీ వచ్చింది తప్ప వేరే ఎక్కడ ఏ ఒక్కరి దగ్గర కూడా లెటర్ రాలా. ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు కూడా ఆ లెటర్స్ ముందు మాకు కూడా తెలియదు కదండి. ఎల్లో మీడియాలోను ప్లస్ టీడీపీ వెబ్సైట్ లోను చూసిన తర్వాత ఏంటి లెటర్ అని చెప్పి అందరం మళ్ళీ మేము దాని మీద అడిగితే అప్పుడు ఆ లెటర్స్ అన్ని కూడా బయటకు రావడం మాకు రావడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు అసలు మొట్టమొదట కాదండి. రమేష్ గారు ఒక పాయింట్ ఏంటంటే, రమేష్ గారు నేనేమంటానంటే ఇప్పుడు సరే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అసలు ఆ లెటర్స్ టీడీపీ అనుకోవచ్చు ఆ వెబ్సైట్ లోనో లేకపోతే వాళ్ళు అది కాదు కదా. ఇక్కడ వాస్తవాలు పూర్తిగా స్టార్టింగ్ నుంచి కూడా తెలిసింది అంటే ఎవరికంటే విజయమ్మ గారికి. సో విజయమ్మ గారు మాట్లాడితే సరిపోతుంది, ఆమె నోరు విప్పితే చాలు అన్ని విషయాలు తెలిసిపోతుంది అంటున్నారు కదా. దానికి ఎవరు విప్పాలండి, విజయమ్మ గారు విప్పాలి. ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు, వాళ్ళు నిజాలు చెప్పవలసిన బాధ్యత ఆవిడకు ఉన్నది, ఆవిడ చెప్పాలి. దానికి మీరు నేను చెప్పినా ఎవరు చెప్పినది కరెక్ట్ కాదు కదా. ఏమంటా విజయ్ కాదండి, నిన్న మీరు కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నిన్న బాలనేని లాంటి వాళ్ళు మాట్లాడేమంటారు అంటే విజయమ్మనే జడ్జి అన్నప్పుడు దానికి పేని అని వాళ్ళు మాట్లాడారు. ఎలా జడ్జి అవుతారు, వన్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఎలా జడ్జి అవుతారు, ఆమె షర్మిల సైడ్ ఈ రకమైన కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు నిజాలు చెప్పవలసినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ఈ పార్టీలో ఉండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున వాస్తవంగా విజయమ్మ గారు షర్మిల గారి వైపు ఉన్నారు అనేది మనకి ఎలక్షన్ల ముందే తెలిసింది. ఎందుకంటే ఆవిడ అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా షర్మిల గారికి ఓట్ చేయమని చెప్పి లెటర్ రాశారు. రాసినప్పుడు ఖచ్చితంగా ఆవిడ షర్మిల గారి వైపు ఉంటారు అనేది పేరు నాని గారి ఉద్దేశం. ఆవిడ జడ్జి ఎలా అవుతారు అనేది ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ కాదు సార్. కేసెస్ లో ఈడీ కేసెస్ లో ఉన్న అసెట్స్ ని మార్పు చేయడం, షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్టా? స్పెసిఫిక్ గా తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది, ఎటువంటి ఇది కూడా ముట్టుకోవద్దు, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని ఇచ్చింది. అటువంటి వాటిని ఇప్పుడు ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కదండి, వాటి గురించి ఎవరో చర్చ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ షేర్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అని చెప్పి కాదండి. రమేష్ గారు ఒక పాయింట్ ఇక్కడ, షర్మిల గారు అడుగుతున్న ఆస్తులు 2009 కన్నా ముందు అడుగుతుందా 2000 తర్వాత అడుగుతుందా సార్? ఇప్పుడు షర్మిల రెడ్డి గారు అడుగుతున్న ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పెట్టుకున్న ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు విడిపోయిన తర్వాత అంటే అదే దాని పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టారా లేక షర్మిల గారు పెట్టుబడి పెట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పెట్టుబడి పెట్టారా అనేది క్లియర్ గా ఆ కంపెనీస్ యొక్క ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మూడు తరాల నుంచి చూస్తున్న ఆడిటర్, రాజారెడ్డి గారు అప్పటి నుంచి ఆయనే ఆడిటర్ ఆ కంపెనీస్ కి, రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆయనే ఆడిటర్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఆయనే ఆడిటర్. ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. భారతీ సిమెంట్స్ కానీ సాక్షి కానీ, సాక్షికి జగతి పబ్లికేషన్స్, జగన్ ప్లస్ భారతి, జగతి అని చెప్పి నేనే పేరు పెట్టాను. అవి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా నిర్మించుకున్న కంపెనీలు నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఆయన క్లియర్ గా ఆ కంపెనీస్ యొక్క ఆడిటర్, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా రకరకాల వాదనలు, రకరకాల డిబేట్లు, ఈ తిరుపతిరావు గారు నేను చెప్పింది కరెక్ట్ కాదండి. ఏంటంటే దీనికి అంతటికి పులి స్టాప్ పడాలంటే విజయమ్మ బయటికి రావాలంటారా? విజయమ్మ గారు బయటకు వచ్చిన ఆవిడ షర్మిల గారి వైపు మాట్లాడతారు ఎలక్షన్ ముందే. ఆవిడ తిరుపతిరావు గారు ఆయన ఆవిడ ఎందుకంటే మీకు మన ఎక్కడైనా సరే భారతదేశంలో ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. ఎవరికైనా సరే కొడుకుల కన్నా ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లులకి.
ఎస్పెషల్లీ తల్లులకి ఆ ప్రేమ ఎక్కువగా విజయం ఇప్పుడు విజయమ్మ గారిని కూడా తప్పు పడతాం ఎక్కడ లేదు ఎందుకంటే ఆవిడకి కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంది కూతురు వైపు ఉంది ఆవిడ అది తప్పు పడతానికి ఏమి లేదు ఎందుకంటే ఆవిడ పుట్టిన బిడ్డలో ఆవిడ ఒకత కాబట్టి కానీ న్యాయం చెప్పవలసిన విజయమ్మ గారు ఈ కంపెనీస్ అన్ని ఇప్పుడు షర్మిల గారు ఏం చెప్తున్నారండి నలుగురికి సమానంగా నలుగురికి సమానంగా పంచమన్నారు నలుగురు మనవాళ్ళకి మనవరాలకి సమానంగా పంచమన్నారు ఇది వైఎస్ఆర్ గారు మ్యాండేట్ అని చెప్తారు అదే షర్మిల గారు ఆవిడ లెటర్ లో కేవీపీ రామచంద్రరావు గారిని వైవి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని కోట్ చేస్తూ లెటర్ రాశారు అందులో ముగ్గురు రమేష్ గారు ప్లీజ్ మాట్లాడదాం రమేష్ గారు మాట్లాడదాం ప్లీజ్ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం తిరుపతిరావు గారు ఏం చెప్తారు నేను అన్నట్లు విజయమ్మ గారే రావాలంటారా బయటికి ఈ ఇష్యూకి సంబంధించి అందరికీ నమస్కారం రాజేష్ గారు నమస్తే ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్న సాంకేతిక లోపంతో వారు సమాధానం చెప్పారు ఏది విజయమ్మ గారికి కూతురు పట్లే ప్రేమ ఉంటుంది అని చెప్పేసి అదే నిజమైనట్లయితే మనం కాసేపు అనుకుంటే ఎస్ సాధారణంగా హిందూ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకి కుమార్తె పట్ల కొంత అండ్ అవ్యాజమైనటువంటి ఒక భావం ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకనేసి అంటే కుమార్తెని మనం ఇంకొక ఇంటికి పంపించేటప్పుడు ఆ భద్రత దృష్ట్యా కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని దాన్ని మనం తప్పడానికి లేదు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది రాజకీయం ఇది ఈ రాజకీయం ఆధారంగా ఈ ఆస్తులు తాలూకా మూలాలు కూడా స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోయినట్టు ఆయన రాజకీయం ఆధారంగా సంపాదించినటువంటి సరే అది అక్రమ సక్రమం అనేది మళ్ళీ వేరే పక్కన పెడతాం ఈ ఆస్తుల పంపకము ఆస్తుల తాలూకా నిర్వహణ ఆ నేపథ్యంలో మళ్ళీ రాజకీయమే ఇక్కడ ఎందుకనేసి అంటే దాని ఆధారంగానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మాట ఎవరు మర్చిపోరు ఈయనేదో స్వాతంత్ర సమరయోధుడిగానో రాలేదు కదా రాజశేఖర రెడ్డి వారసుడిగానే వచ్చాడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని రకంగా తన వైపు తిప్పుకొని ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ తల్లి ప్రేమ కూతురు కొందా అనేసి అంటే ఒకవేళ ఉన్నట్లయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి కాకుండా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి విశాఖపట్నం నేను ఇప్పుడు విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నా ఈ విశాఖపట్నంలో పార్లమెంటు స్థానానికి పోటీ చేసి మా దగ్గర ఓడిపోవాల్సిన పరిస్థితి లేదు కదా లేదా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అదే ప్రేమతో చూసుకోవాలనేసి అంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు తిరగకుండా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో కూడా ఆశీర్వచనాలు ఇవ్వకుండా అదే షర్మిల ముఖ్యమంత్రి చేయొచ్చు కదా ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా సరే అయ్యేదో లేదో అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ కుటుంబ బంధాలు కుటుంబ ప్రేమ లేకపోతే ఈ కుటుంబ ఆస్తులు ఇవేమి రెండు ఇక్కడ చర్చనీయాంశం కాదు ఎందుకంటే ఆస్తులు మొత్తం కలిపితే అక్రమ ఆస్తుల చిట్టా నుండి బయటపడుతున్నటువంటివే ఏది అని చెప్పేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారో లేదా షర్మిలారెడ్డి గారు ఇవాళ షర్మిలారెడ్డి గారు నేను వెంకటేశ్వరి రావాల్సిన పరిస్థితి ఏమీ లేదు ఆవిడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పేసి ఏవో నాలుగు పత్రికలు నాలుగు ఛానళ్లు చూపిస్తున్నాయని చెప్పేసి అదేదో తెచ్చి కూటమి ప్రభుత్వానికి అండగట్టేస్తామని అనుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇక్కడ ఎందుకనేసి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకుంటుంది అన్నటువంటి ఆలోచన లేదు ఒకవేళ కోలుకోవాలని కోలుకోకుండా ఉండాలని జాతీయ స్థాయిలో శత్రుత్వంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది ఇక్కడ నేనేమంటే ఒకవేళ ఇవే కరెక్ట్ అయినట్లయితే ముందుగానే ప్రొజెక్ట్ చేసేవాళ్ళు విజయమ్మ గారు షర్మిల ముఖ్యమంత్రి అభ్యర్థి గాను లేకపోయినట్టయితే రాజశేఖర రెడ్డి వారసులు గాను కానీ ఆవిడ చేయలేదు ఆ రోజు సక్రమంగా ఉంది కాబట్టి ఇదే షర్మిలారెడ్డి గారు లేకపోతే షర్మిల గారు క్షమించాలి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ తాలూకా పాదయాత్రని అందిపుచ్చుకొని పార్టీ తాలూకా పగ్గాలు కూడా రకంగా అందిపుచ్చుకొని పాదయాత్ర చేస్తూ నేను జగనన్న కాదు ఆ రకంగా తిరిగినా కూడా ఆ షర్మిల పాదయాత్ర తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు కదా అంటున్నారు స్వయంగా ఆయన కష్టపడ్డాడు ఆయన ప్రజల్లో ఉన్నారు ఆయన చరిష్మా తోటే ఆయన ఫేస్ తోటే గెలిచారు ఆయన వైఎస్ రాజశేఖర్ ఫేస్ తోటే గెలిచారు తప్ప షర్మిల కాదని చెప్పి చెప్తున్నారు రైట్ చెప్పడానికి రాజేష్ గారు
చెప్పడానికి అంటే నేను మొన్న చిన్న తేడా చెప్తాను. ఒక సంవత్సరం క్రిందట వరకు జగన్మోహన్ రెడ్డి షర్మిలా రెడ్డి ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ పార్టీకి మారారు కాబట్టి చర్చ వచ్చింది. చెప్పడం వేరు, చేతలు చెప్పడం వేరు, చేతలు వేరు. వాళ్ళ మీరు అన్నదే కరెక్ట్ అయినట్లయితే ఒకవేళ షర్మిలా రెడ్డి వల్ల ఏమాత్రం ఈ పార్టీకి లాభం లేదు అని చెప్పేసి ఆలోచనతో కనుక వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఆ రోజు పార్టీ నిలబడింది కాబట్టి తక్కువ పర్సెంట్ వాళ్ళు చెప్తారు కదా. ఒక నిమిషం అండి, వస్తాను మళ్ళీ. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. జగదీష్ గారు గుడ్ మార్నింగ్. రాజేష్ గారు, ఈ వివాదానికి అంతా కూడా ప్రధానంగా దీని వెనకంతా కారణము బాబు గారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు వెనక ఉంటే నడిపిస్తున్నారని. నిజంగా ఇప్పుడు ఇదంతా దీనికి అంతా పులి స్టాపడాలంటే నేను అన్నట్లు ఇది చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ మరొకరో కాదు. అంటే దీనికి అంతటికీ విజయమ్మ మాట్లాడితే సరిపోతుంది, విజయమ్మ బయటకు వచ్చి ఏంటి వాస్తవాలు చెప్తే సరిపోతుంది అనేది ఈరోజు డిమాండ్ వస్తుంది. రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అలాగే 60 వీక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, అసలు తేనె తుట్టిని ఎవరు కదిపారు, ఇష్యూని ఎవరు బయటకు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశాన్ని కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఇందులో బ్లేమ్ చేయడానికి ఏముంది? మరి రమేష్ గారు అంటున్నారు ఫ్యామిలీ అఫైర్ అని. ఫ్యామిలీ అఫైర్ ని కూడా పబ్లిక్ లైఫ్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు అకౌంట్ అండి. వాళ్ళు ఫ్యామిలీ అఫైర్ ని ఫ్యామిలీగా సెటిల్ చేసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ పబ్లిక్ లోకి ఒకసారి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంతంగా పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు డిస్కషన్ అండి. ఇందులో తెలుగుదేశం వెబ్సైట్ లో ఖచ్చితంగా, తెలుగుదేశం వెబ్సైట్ లో వస్తే రావచ్చు. ఎందుకంటే ఏది కూడా మీరు ఒకటి ఓపెన్ చేసి రెండోది సీక్రెట్ గా ఉంచాలనుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు షర్మిలా గారు రాసిన లెటర్ ని బయటికి తేవద్దు అంటారు, అదేలాగా అవుతుంది? తేవద్దని నేను చెప్పట్లేదు సార్. జగదీష్ గారు, మీ వెబ్సైట్ లో మాట్లాడిద్దాం. జగదీష్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. ఇప్పుడు రెండోది, వాళ్ళే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులే విజయమ్మ గారు ఓపెన్ అవ్వాలని. మళ్ళీ వాళ్ళే అంటున్నారు విజయమ్మ గారు ఆల్రెడీ ఆవిడ ఎలాగా షర్మిలా గారితో సైల్ అవుతారు కాబట్టి అది కూడా జరగదని. ఓకే, ఇప్పుడు అలాగే ఒపీనియన్ ఉండేటప్పుడు విజయమ్మ గారు రేపు ఏం మాట్లాడినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయమని ఇప్పుడే క్లియర్ గా చెప్తా ఉన్నారు. అవును, అత్యంత ఇక్కడ లా కూడా ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుందండి. లా ఆఫ్ సక్సెషన్, హిందూ ప్రాపర్టీ సెక్షన్ లో మీరు కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ అక్వైర్ ఎ పర్సనల్ ప్రాపర్టీ, పర్సనల్ బిజినెస్, అది కూడా ఖచ్చితంగా కంబైన్డ్ ప్రాపర్టీలోకే వెళ్తుంది ఖచ్చితంగాను. మీరు అందులో అందరూ కలిసి ఉండేటప్పుడు సొంతంగా బిజినెస్ లో పెట్టుకున్నా, నేను సొంతంగా పెట్టుకోవాలంటే కుదరదు. ఎందుకంటే దాని మూలాలు ఫాదర్ నుంచి వచ్చిన. జగదీష్ గారు, నేనేం పడుతున్నాను, ఇప్పుడు అన్న చెల్లెళ్ళ మధ్యలో నడుస్తున్న వివాదం, అది ఆస్తుల వివాదం, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో టీడీపీకి ఎందుకు మీరు ఎందుకు ఎంటర్ అయ్యారంటే ఏం చెప్తారు? టీడీపీకి అసలు నేను ఇందాక అదే అన్నాను కదా సార్, తేనె తుట్టి కలిపింది జగన్మోహన్ రెడ్డి గారు, అది పబ్లిక్ లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా సార్, ఇక్కడ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీ అండి. ఆ క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్ విల్ టేక్ అన్ ఆపర్చునిటీ ఖచ్చితంగాను. ఎందుకు ఇంటర్ఫియర్ కాము ఖచ్చితంగాను. ఇప్పుడు ఆయన ఒకసారి ఫార్మర్ సీఎం, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాకపోయినా అపోజిషన్ లో లీడర్, ఇవన్నీ ఉండేటప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు అకౌంట్ అండి. తెలుగుదేశం పార్టీ ప్రాసంగంలో కూర్చోదండి, ఖచ్చితంగా అందులో డీప్ ఇన్ టు డీప్, అది లోతుగా కూడా అధ్యయనం కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. నేను అందుకే అంటున్నాను, నేను ఇలాంటివి వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకుంటే నోబడి బాధర్స్ అండి. కానీ ఒకసారి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత స్క్రూటినీలో అందరూ ఉంటారు, తెలుగుదేశం కాదు బీజేపీగా, ఈవెన్ పబ్లిక్ ఆల్సో విల్ డిస్కస్. పబ్లిక్ కూడా అసలు అల్టిమేట్ గా పార్టీలు కాదు కదా, పబ్లిక్ ప్రజలు, ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇదేంటి ఇలాగ ఇదవుతున్నారు వీళ్ళందరూ అని. అంచేత వాళ్ళు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అంచేత తెలుగుదేశాన్నో చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీ లీడర్స్ ను మేము పార్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇదండి, సెటప్ అండి. మేము నచ్చినట్టు మాట్లాడుతుంటాం, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఇచ్చేయకూడదు అని అంటే జరగదండి. రమేష్ గారు చెప్తున్నారు, రమేష్ గారు, జగదీష్ గారు,
పబ్లిక్ మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు, విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు, ఓకే దానికి ఎవరు తప్పు పట్టట్లా. కానీ మీ అధికారిక వెబ్సైట్లలో ఎవరికి రాకముందే ఆ లెటర్ మీ దగ్గరికి వచ్చింది, అది కుట్రపూరితంగా మీరు పబ్లిష్ చేశారు, ఈ కుట్రలో మీరు భాగస్వాములు అని చెప్పి మేము చెబుతున్నాం తప్ప మీరు పబ్లిక్ ను మాట్లాడుకోవద్దు. ఎందుకంటే విషయం బయటకు వచ్చిన తర్వాత, ఏదో ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు, అది టీడీపీ మాట్లాడుద్ది, బీజేపీ మాట్లాడుద్ది, జనసేన మాట్లాడుద్ది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు, దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అది కాదు సార్ పాయింట్ ఇక్కడ. ఆ లెటర్ ని కుట్రపూరితంగా మీరు షర్మిల గారు మీకు పంపిస్తే మీరు రిలీజ్ చేశారు. సో షర్మిల గారు చేస్తున్న రాజకీయ కుట్రల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్రధారి సూత్రధారి అని చెబుతున్నాం మేము. దాని మీద మీరు ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లా, అది నేను అడిగేది. నేను ఇస్తున్నాను సిచ్యువేషన్ నుంచి మీరు ఎస్కేప్ అవడానికి కుట్ర అని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. ఒకటి నేను అడుగుతానండి, ఆ లెటర్ ఫేకా చెప్పండి. మీరు ఎవరి మీద మాట్లాడి, మీరు తల్లిని ఒప్పుకోరు, మిగతా వాళ్ళని ఒప్పుకోరు, మీ నాయకుడే కరెక్ట్ అని అంటారు, అది జరగదండి. అది సరే, ఫేక్ లెటర్ కాకపోతే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దాన్ని వాళ్ళేం ఫేక్ లెటర్ అనట్లేదు, కాదండి వాళ్ళేమి అదేం ఫేక్ లెటర్ అనట్లేదు, అలాంటిది ఏమి అనట్లేదు. బయటికి తీస్తారు, మేము ప్రతిపక్ష పార్టీలో మేము ఆ లెటర్ బయటికి తీసాం. జగదీష్ గారు మీరు తీసాను, అది కుట్రలో కాదు. మీరు చేస్తున్న తగులాట్లలో మీరు ఇచ్చేస్తున్న దీంట్లో మాకు ఇలాగా ఇప్పటి వరకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాం. రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. అది కూడా ఉన్న తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నానండి, మీ ఇంటిని మీరు ఆర్డర్ లో పెట్టుకుంటే మేము ఎవరూ ఇంటర్ఫీర్ కామండి. కానీ మీరు ఈవేళ బయట పెట్టుకొని, ఇంగ్లీష్ లో సామెత కూడా ఉంది, వాషింగ్ ద డర్టీ లైన్ అండ్ ద పబ్లిక్ అని, మీరు పబ్లిక్ లోకి వచ్చి ఇవన్నీ బయట పెట్టుకొని ఇవాళేమో తెలుగుదేశాన్నో చంద్రబాబు నాయుడు గారినో ఎవరినో బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి రమేష్ గారు. మీరు ఇప్పటికే ఎవరు కాదంటారు జగదీష్ గారు, మీకు చేత గాంధీ, మీకు జగదీష్ గారు చెప్తున్నారు, విజయమ్మ గారు చెప్తే మీరు ఒప్పుకోరు చెప్తే ఒప్పుకోరని చెప్పి షర్మిల గారు మెన్షన్ చేసిన మూడు పేర్లలో రెండు పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు అదే కరెక్ట్ అని చెప్పారు, అది మీరెందుకు ఒప్పుకోవట్లేదు? సరే సరే రమేష్ గారు, రమేష్ గారు ప్లీజ్, మరి మీరు అడుగుతున్నారు కదా, ఒక నిమిషం జగదీష్ గారు చెప్పింది మీరు ఒప్పుకోరు అని. రమేష్ గారు ఒక నిమిషం అన్నారు కదా, రమేష్ గారు ఒక నిమిషం, మేమేం అనలేదు, మీరే అంటున్నారు షర్మిల గారు, మీరు అడిగారు సార్ మేము ఒప్పుకోము, విజయమ్మ గారు చెప్పారు, షర్మిల గారు చెప్పిన మూడు పేర్లలో జగదీష్ గారు ఒక నిమిషం, జగదీష్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం రమేష్ గారు కరెక్ట్ అని చెప్పాలి. అల్టిమేట్లీ స్క్రూటినీ ఆఫ్ ఈడీ అండి, అన్ని ఉంటాయి డిస్కషన్ అయిన తర్వాత ఖచ్చితంగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అల్టిమేట్ గా జరుగుతుంది ఇక్కడ, ఎవరి తాలూకా ఇవి కాదు. మీరు విజయమ్మ గారిని నమ్మినా నమ్మకపోయినా ఇట్ విల్ కమ్ ఇన్ టు ద లీగల్, దీంట్లోకి వెళ్తుంది, లీగల్ ప్యాట్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి లీగల్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ప్లీజ్, రమేష్ గారు, రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, రమేష్ గారు, జగదీష్ గారు, జగదీష్ గారు, జగదీష్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. జగదీష్ గారు, రమేష్ గారు ఒక నిమిషం, కోటేశ్వరరావు గారు చెప్పండి. కోటేశ్వరరావు గారు ఏంటి ఇష్యూ చూస్తూ ఉన్నాము, రోజు రోజుకు ఏదో రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. సరే ఎవరికి చెప్పింది, ఎవరు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నేను అన్నట్లు ఇక్కడ విజయమ్మ మాట్లాడాల్సిన అవసరం ఉందా ఈ ఇష్యూకి అంతా కూడా, దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే? ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యాపారం అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బతుకుండగా ఎలాంటి విల్లు రాయలేదు, విల్లు రాయకుండా ఆయన అర్ధంతరంగా చనిపోయిన కారణంగా తలెత్తినటువంటి సమస్య ఇది. సరే రాజకీయంగా ఇద్దరు ఒకే ఫ్యామిలీలో లేదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు విభేదాలు బయటకు రాలేదు, తర్వాత డిఫరెంట్ రీజన్స్ తోటి బయటకు వచ్చాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే విజయమ్మ గారు మాట్లాడినా, లేకపోతే విజయసాయి రెడ్డి కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినా లేదా మరొకరు మాట్లాడినా కానీ వాటికి చట్టపరంగా ఎలాంటి వ్యాలిడిటీ లేదు, ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం, కోర్టుకు ఎక్కినటువంటి వ్యవహారం,
చట్టంలో ఏ విధంగా అయితే ఉన్నదో అవిభక్తమైన కుటుంబ ఆస్తులను ఎట్లా పంచాలా ఏమిటనేటువంటిది చట్టం అది కోర్టు నిర్ణయిస్తుంది తప్ప వీళ్ళు చెప్పేటువంటి వీళ్ళు చేసేటువంటి ప్రకటనలకి ఇవన్నీ కోర్టు ఏర్పాటు చేసేటువంటి ప్రకటనలకి కోర్టు అసలు వీటిని పరిగణలోకే తీసుకో అంటే రాజకీయంలో కావచ్చు లేదా వివాదంలో సానుభూతి పొందేటువంటి దానిలో భాగం కావచ్చు లేదా మరొక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కొంతమంది లేదా షర్మిల గారికి అనుకూలంగా కొంతమంది మాట్లాడినప్పటికీ ఇవేమి వాటిని కోర్టులో పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే ఒకవేళ ఈ మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ కేసులో పార్టీలుగా జాయిన్ అయితే వాళ్ళ అభిప్రాయాలను అప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకుంటారు రెండు షర్మిల గారు లేకపోతే తెలుగుదేశం వెబ్సైట్ లో ప్రచురించారా లేదా అనేటువంటిది కూడా పెద్ద సమస్య కాదు ఎందుకంటే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి రాజకీయ శక్తుల్లో షర్మిల గారు తెలుగుదేశం పార్టీ ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలా అనుకున్నట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో హరికృష్ణ వ్యవహారం కానీ ఉండే లేకపోతే ఇతరత్ర ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మరి ప్రతిపక్షాలు ఆ విభేదాలని లేకపోతే ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటల్ని అప్పటి నుంచి ఇప్పటికీ అడ్వాంటేజ్ గా తీసుకొని వదులుతూనే ఉన్నారు కదా అందుకని రాజకీయాల్లో ఇవన్నీ కూడా సహజం వీటికి ఎలాంటి విలువ లేదు కోర్టులు ఏం తెలుస్తాయి అనేటువంటిది ఒకటి ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను వచ్చాను అయితే అప్పుడు మా చెల్లి మీద నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలు అనేటువంటి కరిగిపోయాయి కనుక నేను దాని నుంచి వెనక్కి తగ్గుతున్నాను అని చెప్తున్నాను దాన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదా అంటే నాకు తెలిసినంత వరకు ఒకసారి ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ప్రేమాభిమానాలు అనే దానికి కోర్టులు ఎక్కడ నిర్ధారించేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే అప్పుడు ఉన్నదని కానీ ఇప్పుడు లేదని కానీ కోర్టులు నిర్ధారించడానికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు అంటే ఒక ఎల్బీ లాగా ఒక రాసుకోవడం తప్ప మరొకటి కాదు అందుకని చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ లోపల అది కొడేశ్వర గారు అక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఈ ఆస్తులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా కొన్ని సరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంచుకున్నారు ఆస్తులు సరిపోయింది కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఏదైతే సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో అవి అడుగుతుంది కదా ఆ ఆస్తులు ఎక్కడి నుంచి ఇస్తారా ఆయన సొంత ఆస్తులు కదా అంటున్నారు అందుకని నేను అన్నా 2009 ముందు అడుగుతుందా 2009 తర్వాత అడుగుతుందా అని సొంత ఆస్తుల లేకపోతే గతంలో ఉమ్మడి ఆస్తుల మీదనే ఆయన పెట్టుబడి పెట్టి కానీ లేదా మరో విధంగా కానీ ఆస్తులను పెంచారా లేదా అనేటువంటిది ఆడిటింగ్ లేదా వివరాల్లో తెలుస్తుంది సొంత ఆస్తులు అంటే ఏంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు వేరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా షర్మిల రెడ్డి గారు సొంతంగా తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటివి సొంత ఆస్తులు అవుతాయి అలా కాకుండా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల్ని పెరగడానికి ఎవరు దోహదం చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు దోహదం చేసినా భారతీయ రెడ్డి గారు దోహదం చేసినా ఎవరు దోహదం చేసినా గానీ అవి ఉమ్మడి ఆస్తుల్లో భాగంగానే పెరుగుదల పరిగణలోకి వస్తారు తప్ప దానికి ఎక్కడ ఫలానా ఎక్కడ నిరూపించుకోవడానికి కూడా ఉండదు కోటేశ్వర గారు ఇప్పుడు సరే మనం ఎన్ని మాట్లాడుకున్నా బయట అక్కడ చూసి స్వయంగా చూసే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ మదర్ ఒకరే విజయం ఒకరే ఈరోజు ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఆమె ఎందుకు మాట్లాడలేకపోతుంది ఆమె మాట్లాడిన దానికి ఏమి వ్యాలిడిటీ ఉండదంటున్నాను నేను ఆమెకు ఉన్నటువంటి లీగల్ రైట్ ప్రకారం ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళటం తప్ప బయట మాట్లాడేదానికి నో వ్యాలిడిటీ ఉండదు ఎలాంటి ఫలితం ప్రయోజనం ఉండదు అందుకనే కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆడిటర్ గా ఉంటుంది చెప్పినా గానీ బయట చెప్పేదానికి అదే ఆడిటర్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రేపు కోర్టు పిలుస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది అవసరమైతే కోర్టు పిలవచ్చు పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పారనేది మనకి గీట్ రాయి తప్ప మనకంటే కోర్టుకి గీట్ రాయి తప్ప బయట ఏం మాట్లాడారు అనే దానికి కోర్టుకి సంబంధం ఉండదు విజయం గారైనా అంతే ఆమెకి ఆయన ఆమె మీద కేసు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆమె కోర్టులోనే దానికి సమాధానం చెప్పుకోవాలి తప్ప బయట ఏం మాట్లాడుకున్నా అదేమి బైండింగ్ కాదనేది నా అభిప్రాయం రైట్ మరొక అంశం చర్చిద్దాం ఒకటి ఏంటంటే ఇసుక విధానానికి సంబంధించి ఏదైతే ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిందో కానీ ఎక్కడా ఉచితంగా ఇసుక దొరకట్లేదు ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకెళ్ళి ఇసుక ఉందామంటే కూడా దొరకని పరిస్థితి అనే విధంగా నిన్నటి నుంచి 2 రోజులుగా నడుస్తుంది నిజంగా పరిస్థితి ఉందా ఇసుక దొరకట్లేదా ఉచిత ఇసుక విధానం వచ్చిన తర్వాత కూడా ఈరోజు 40 నుంచి 50 వేల రూపాయలు పెడితే కానీ ఇసుక దొరకని పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా అంతేనా రమేష్ గారు మీరు గత 2-3 రోజులుగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు
సార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పింది ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పి. అసలు ఉచిత ఇసుక యొక్క డెఫినేషన్ ఏంటి సార్ రాజేష్ గారు? ఉచిత ఇసుక అంటే ఏంటి? ప్రజలకు ఫ్రీగా అందజేస్తామని కదండి చెప్పింది వీళ్ళు. అవును, ఉచిత ఇసుక అనేది ప్రతి ఒక్క ఎన్నికల సభల్లోను ప్రతి ఒక్క ప్రెస్ మీట్లలోను అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దోచేస్తున్నారు ఇసుక పేరు చెప్పి, మేము ప్రజలకు అధికారంలోకి వస్తే ప్రజలకు ఫ్రీగా ఇసుక ఇస్తామని చెప్పి ఈ రోజు అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇటు ప్రజలకి ఉచిత ఇసుక ఇవ్వకుండా నానా రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కంటే ఎక్కువ రేట్లతో ఇసుకలు అమ్ముకుంటూ ఇసుకని అమ్ముకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. మీరు రండి సార్, డైరెక్ట్ గా మీరు రండి, నేను తీసుకెళ్తాను పర్సనల్ గా, మీరు నేను వెళ్దాం. ప్రతి చోట కూడా ఇప్పటికి 5 సార్లు పాలసీని మార్చింది ఈ ప్రభుత్వం, ఇసుక మీద 5 సార్లు గవర్నమెంట్ జీవో పాలసీని మార్చింది. అలాగా పరిపాలన ఇసుక మీద చేతగాక ఏ విధంగా పాలసీలు ఇవ్వాలో అర్థం కాక వాళ్ళ నాయకులు కార్యకర్తలు చేస్తున్న దందాలని ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు సతమతం అయిపోతున్న పరిస్థితులు. ప్రతి రోజు కూడా మీరు రండి, నేను తీసుకెళ్తాను ప్రతి చోటకి కూడా, మా పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు కొత్తగా ఏర్పడిన మా తూర్పు గోదావరి జిల్లాలో కానీ ఏ ర్యాంప్ కైనా వెళ్దాం, ఏ కాలువకైనా వెళ్దాం. గతంలో మా నల్లజర్ల మండలం, మా గోపాలపురం నియోజకవర్గం మా నల్లజర్ల మండలంలో తీసుకుంటే గతంలో 1400 కి 1500 రూపాయలకి దొరికిన ఇసుక ఈ రోజు 3000 రూపాయలండి. ఇది కాలువలో తవ్వే ఇసుక ఈ రోజు 3000 రూపాయలు. గతంలో అంటే గవర్నమెంట్ కి ఇక్కడ రాయల్టీ కూడా కట్టేవాళ్ళం కాదు గతంలో, ఎందుకంటే ఈ కాలువ నుంచి ఇసుక గవర్నమెంట్ కి ఎక్కడ కూడా జేపీ వెంచర్స్ కానీ వాళ్ళకి కానీ ఇవ్వాల, ఫ్రీగా ఇసుక తోలుకోవడమే. ఓన్లీ ఎవరైతే ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్ వాళ్ళు ఉంటారో. కాదండి రమేష్ గారు, ఒకటి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరి కాదు రమేష్ గారు, ఎవరింటి అవసరాలు ఉన్నా సరే మీరు నేరుగా వెళ్ళొచ్చు, అక్కడ ఇసుకరించడానికి వెళ్ళొచ్చు, తవ్వుకొని తీసుకెళ్ళొచ్చు, తప్ప బయటికి తీసుకెళ్తే మాత్రము కేసులు పెడతామని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. నేను క్లియర్ గా చెబుతున్నాను కదా సార్, మా మండలం నుండి ఇతర ప్రాంతాలకు విరివిగా ఇసుక అమ్ముతున్నారు ఎక్కువ రేట్లతోటి. సరే ఇది పక్కన పెట్టండి, అసలు ర్యాంపులు, ర్యాంపుల విషయం ఎంత దారుణంగా ఎక్కడ కూడా 25 వేల నుంచి 40 వేల మధ్య ఎక్కడ ఇసుక దొరుకుతుందంటే మీరు రండి, స్వయంగా నేను ఫీల్డ్ లెవెల్ తీసుకెళ్లి నేను బుక్ చేస్తాను. మొన్న కూడా ఏది ఈ జీవోలు ఇచ్చిన తర్వాత కూడా కొవ్వూరు నుంచి అదే గోదావరి ఇసుక ర్యాంప్ నుంచి తణుక్కి ఎక్కడికో ఒక చోటకి పెడితే 18000 రూపాయలకి బిల్ ఇచ్చి మళ్ళీ ఆ లోకల్లో 3000 రూపాయలు కట్టాలి. ఏది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు లోకల్ గా ఇది లోకల్ మాకు కట్టాలి, ఇది 3000 రూపాయలు, 650 రూపాయలు టోల్ గేట్ ఉంది, ఈ 3650 రూపాయలు అదనం అండి, ఏది 18000కి అంటే 18000 4000 22000 రూపాయలు రాజమండ్రి నుంచి తణుక్కి ఇసుక సరఫరా చేస్తున్న విధానం. అసలు ఇన్ని చెబుతున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళమనండి. ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత కొనుక్కున్నారు ఏంటి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోమనండి. వాళ్ళే క్లియర్ గా చెబుతారు కదా, ఉచిత ఇసుక అన్న పేరుతో ఈ రోజు కూటమి పార్టీ నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు గాని దోచేస్తున్న పరిస్థితి. గతంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడా దోయిలా. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది 750 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది వీళ్ళందరూ కూడా. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ గతంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రచారం చేయలేకపోయింది, అవినీతి చేశారు వీళ్ళని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తున్నారని చెప్పి చెప్పారు తప్ప వీళ్ళు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వీళ్ళు ఎక్కడ ప్రచారం చేయలేకపోయారు. కానీ లోకల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దోచేస్తున్న పరిస్థితి ఇసుక. తిరుపతిరావు గారు ఒంటి మీద ఉన్న నగలం తీసి ఇచ్చినా కూడా కనీసం ఇసుక దొరకని పరిస్థితి అనేది ఈ రోజు చెప్తున్నారు వాళ్ళు. సూత అబద్ధం అండి, ఎందుకంటే ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చెప్తాను, గతంలో ఎన్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 150 రోజుల వరకు అసలు ఇసుక ఏ రేటుకు కూడా దొరికినటువంటి పరిస్థితి లేదు. కొన్ని రేటు తక్కువ ఎక్కువ అనేది కాదు, అవసరం ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సందర్భాలు ఎక్కువ కొంటాడు, కొన్ని సందర్భాలు తక్కువ కొంటాడు, కొన్ని సందర్భాలు ఎక్కువ నిల్వ చేసుకుంటాడు, కొన్ని తక్కువ నిల్వ చేసుకుంటాడు, దొరికే పరిస్థితి ఉండేది కాదు. అసలు విధానం అంటూ లేకుండా పోయింది గతంలో. ఇవాళ్ళైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక్కు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానంతో వెళ్తున్నారు. ఇదాక సోదరులు రమేష్ గారు చెప్తున్నారు,
దాదాపు ఇన్నిసార్లు దీన్ని మార్చారు జీవోలు ఇచ్చారని చెప్పేసి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ సమయంలో ఇసుక విధానంలో వచ్చినటువంటి అవకతవకలు లేకపోయినట్టయితే అక్రమాలు లేకపోయినట్టయితే ఫెయిల్యూర్ సిస్టమ్ ఉందో దాన్ని సరిదిద్దడానికి అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇసుక విధానాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా అంటే ఏదైతే రీచ్ల్లోను కానీ లేకపోతే రవాణా విషయంలో కానీ లేదా గతంలో ఏదైతే స్టార్ క్యాడ్స్ అని పెట్టారు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎస్ డెఫినెట్ గా ఈ స్టాక్ యార్డ్ లో స్టార్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు అంటే అది కోటం ప్రభుత్వం ఇవ్వలేదు కదా వాళ్ళకి. యాభై లక్షల టన్నుల ఇసుక మీరు దోచేశారు, ఆ ఇసుక ఈ 5 నెలలు ఇంకా 4 నెలలు అయిపోయింది, ఆ ఇసుక ఎక్కడ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇసుక తిరుపతిరావు గారు స్టాక్ యార్డ్ లో ఇసుక మీరు వచ్చింది ఎక్కడా లేదు. నేను ఇప్పుడు ఉన్నదని చెప్పడం లేదు, నేను చెప్పేది ఒకసారి ఏదైతే మీరు స్టాక్ యార్డ్ లో స్టాక్ చేసినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చేస్తారో అనేసి అంటే ఎక్కడ ఇవ్వడం అవ్వదు. ఇవాళ నదుల్లో అని కానీ లేకపోతే చిన్న చిన్న కాలువల్లో కానీ లేకపోయినట్టయితే పట్టాల ల్యాండ్స్ లో కానీ లభ్యమయ్యే ఇసుకను మాత్రం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య అయితే మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం. ఏంటి ఆ సమస్య అంటే గత 5 సంవత్సరాల్లో ఇసుకు సంబంధించి మొహం వాల్చిపోయినటువంటి ప్రజాని ఏదైతే ఉందో ఇవాళ ట్రాక్టర్ల ద్వారా కూడా ఇసుకు తరలించుకోవడానికి ఉచితంగా ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా, దీన్ని ఆధారంగా తెలుసుకొని ఏదైతే ఈ డిమాండ్ అనేది ఉందో ఈ డిమాండ్ ఆధారంగా చేసుకొని కొన్ని దగ్గరలో కొంత రేటు ఎక్కువ తక్కువ ఉంటున్నటువంటి మాట వాస్తవమే. కానీ గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 ఉన్నటువంటి వ్యక్తులు, సాధారణమైనటువంటి వ్యక్తులు ఏదైతే చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ 3,000 రూపాయలకే వాళ్ళు పొందుకోగలుగుతున్నారు. దీని నేపథ్యంలో కూడా కృత్రిమ కొరత అనేది వస్తుంది. మేము డైరెక్ట్ గా చూస్తున్నాం మా వంశధార నాగావళి నదుల్లో చూస్తున్నటువంటి తంతులు మేము ఇవాళ చెబుతున్నాం అన్నమాట. ఏదైతే తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి వినియోగదారుడు ఏం చేస్తున్నాడు, పదే పదే ఎక్కడ నిల్వ చేసుకోవడానికి కాదంట. ఒకటండి తిరుపతిరావు గారు, ఈ టీడీపీకి చెందిన కూటమికి చెందిన నేతలంతా కూడా ఈ ఇసుక రీజన్ మొత్తం తెచ్చి డంప్ చేసుకుంటున్నారంట. అవునండి, మొత్తం ఎక్కడెక్కడ డంప్ చేసి పెడుతున్నారంట. అబద్ధం అండి, నేను అదే వాళ్ళే చెప్తున్నారు కదా అండి, నేను తీసుకెళ్తానంటున్నారు కదా తిరుపతిరావు గారు శుద్ధ అబద్ధం కదా. డంపులు కూడా చూపిస్తాను నేను, మాట్లాడండి. నేను చెప్పింది అదే అంటున్నా, ఇవాళ ఇసుక తెచ్చుకొని డంప్ చేసి ఏదైనా బంగారు ముక్కలు కాదు కదా ఎక్కడ ఉందో దాచేయడానికి. ఎక్కడో దాచేయట్లేదండి, డంపులు చేస్తున్నారు పొలాల్లో. ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి ఎక్కడ అధికారులు యొక్క పర్యవేక్షణ లేదు కదా. రమేష్ గారు, రమేష్ గారు మాట్లాడండి, చెప్పండి. మీరు సక్సెస్ఫుల్ విధానంతో మీరు ఇసుకని ఇసుక తాలూకా డబ్బుల్ని ఖజానాకి జమ చేశామని చెప్పింది శుద్ధ అబద్ధం. 750 కోట్ల రూపాయలు మాట్లాడుతూ ఉండండి, వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పారు జేపీ వెంచర్స్ అని మా దగ్గర మాయా అని చెప్పేసి మా ప్రాంతం తిరుపతిరావు గారు ఖజానాకి 1 రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక విధానంలో 1 రూపాయి కూడా జమ చేయలేదని చెప్పి చెప్పండి. కాదండి, కాదు రమేష్ గారు అట్లా అంటే ఒకటి, ఈ మనం ఈ అంశం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనం చాలాసార్లు చర్చించాం. గతంలో ఒక సామాన్యుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇసుక దొరకని పరిస్థితి కాదు కొనేయలేని పరిస్థితి. అంటే ఆ రోజుల్లో ఒక మామూలు చిన్న ఇంట్లో ఇల్లు కట్టాలంటే కూడా 30-40 వేల రూపాయలు పెట్టని దొరికేది కాదనే వాళ్ళండి రమేష్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు అదే నేను చెప్తున్నా క్లియర్ గా, ఇది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే గత ప్రభుత్వంలో ఓన్లీ కేవలం నదుల నుండి మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ వాగులు వంగలు ఏంటిది కాలువల్లో ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో పర్మిషన్ లేక ఎవరన్నా వెళ్ళి తెచ్చుకుంటే కేసులు కట్టే పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత రమేష్ గారు వాళ్ళతో మాట్లాడతారు, దోచేసి ఇవాళ ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నారు మా నాయకుడు జగదీష్ గారు. మీరు చేస్తుంది ఏంటి, గతంలో ప్రభుత్వం
రమేష్ గారు రమేష్ గారు మనము వాళ్ళని కూడా మాట్లాడిద్దాం రమేష్ గారు ఒకటి మీరు మాట్లాడాలి కదా ఆయన కంటిన్యూస్ గా అదేదంటే అదే రమేష్ గారు మీ వెంచర్స్ పెట్టి పూర్తిగా మీరు ఇసుకని మద్యాన్ని ప్రజలకి అందుబాటులో లేకుండా అందుబాటులో ధరలు లేకుండా మీరు పూర్తిగా అది ఎక్కడికి ప్రభుత్వం వెళ్ళిందో ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిందో క్లియర్ గా అందరికి తెలుసు ఎందుకు ప్రజల్లో ఈవేళ ఇది వచ్చింది మీ మీద తీవ్రమైన ఇది ఎందుకు వచ్చింది 11 సీట్లకు ఎందుకు ఉండిపోయారు దేనికండి మీ విధానాలు కరెక్ట్ అయితే ఎందుకు అంత ఇది అవుతారు ఇసుక మేము చూసామండి జేపీ వెంచర్స్ ఈ లారీలు వెళ్తుంటే అపోజిషన్ మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టారు జగదీష్ గారు జగదీష్ గారు నేనేమంటా జగదీష్ జగదీష్ గారు నాయకుడు నేను మాట్లాడతానండి రమేష్ గారు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడలేదు కూడా రెస్పాండ్ అవుతున్నాడు మా ముఖ్యమంత్రి ప్రతిరోజు రెస్పాండ్ అవుతారు ఎక్కడేమైనా జరిగినా కూడా ఇవాళ కూడా ఇదయ్యారు సీనరైజెస్ రద్దు చేసి బుల్లెట్ కార్ట్ ఎడ్లు బండ్లు గానీ ట్రాక్టర్లు గానీ వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకోవచ్చు మొత్తం ఫ్రీ మిగతా ఏదైతే ఇవాళ మా పూడి తిరుపతిరావు గారు చెప్పారు స్టాక్ యార్డ్ లో పెట్టి అక్కడ పెట్టి అంతేగాని జేపీ వెంచర్స్ కి ఇచ్చేసి మొత్తం పెర్మిట్లన్నీ వాళ్ళకే ఇచ్చేసి ఎక్కడ జనాలకి అందకుండా చేసింది మీరు అంచేత ఇసుక విధానం గురించి గాని మద్యం విధానం గురించి మాట్లాడతారా మీరు డిజిటల్ పేమెంట్ చేశారా ఆ రోజున అదే ప్రభుత్వం షాపులో పనిచేసిన సూపర్వైజర్ లాగానే లేదా రమేష్ గారు రమేష్ గారు మీరు ఉండండి రమేష్ గారు మీరు ఉండండి రమేష్ గారు ఒక నిమిషం ఉండండి మీరు సక్సెస్ ని కోటమి తాలూకా సక్సెస్ ని తట్టుకోలేకపోతే ఉన్నారు మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి నిన్న లాస్ట్ వీక్ లో వచ్చిన ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్పారు మేము స్వాగతిస్తున్నామండి ఇసుక విధానంలో కూడా మద్యం విధానంలో ఆయన చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే ఛానల్లో ఇదే డిబేట్ లను శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతా ఉన్నారు ఎవరండి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి శ్రీనివాస రమేష్ గారు జగదీష్ గారు నేను ఏమంటున్నా మనం గతంలో చూసాం మీరు నేను ఇంతకుముందు అన్నట్లు గత ప్రభుత్వం దొరకలేదని సో ఇప్పుడు అక్కడక్కడ అదే పరిస్థితి మీకు మీ టీడీపీ నేతలంతా కూడా ఏదో రకంగా ఫిట్టింగ్ పెట్టేసి ఆ ట్యాక్సీ కట్టాలి ఈ ట్యాక్సీ కట్టాలి ఇది కట్టాలని చెప్పేసి దాదాపు దాన్ని ఒక 30,000-40,000 బిల్లు చేస్తున్నారని చెప్పేసి బాగా ఆరోపణలు వస్తున్నాయి అంటే దీనిపైన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సమీక్షిస్తున్నారు హెచ్చరిస్తున్నారు కూడా లేదు హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇలాంటివి చేస్తే మాత్రం చర్యలు తప్పవని అయినప్పటికీ కూడా టీడీపీ నేతల్లో మార్పు రావట్లేదు కొంతమంది అంటున్నారు నిజమేనా వాస్తవేనా అది వాస్తవం కాదు సార్ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడము వార్నింగ్ ఇవ్వడమే కాదు అధికారులు కూడా అధికారాలు ఇచ్చారు ఎవరైనా ఎక్కడైనా కూడా అలాంటివి చేసినా కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది సరే ఇప్పుడు ఫ్రీ అయిందండి ఇప్పుడు ఇసుక ఫ్రీ అయింది అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి మరి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు మాట్లాడాలంటే ఏదో ఒకటి మాట్లాడాలా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలా దాని గురించి కాదు కానీ అసలు మెజారిటీ అండి 70% ఏంటంటే ప్రజలకు చాలా ఫ్రీగా దొరుకుతా ఉంది అంచేత చాలా తక్కువ రేటు దొరుకుతా ఉంది అంచేత ఎక్కడ కూడా దాని ఇది లేదు ఇంకేదైనా ఉంటే స్టాక్ పాయింట్ లో పెడతా ఉన్నా స్టాక్ పాయింట్ లో ఫిక్స్ చేసిన దీనికి ఖచ్చితంగా ఆ విధంగా చేయడం కూడా జరుగుతుంది చాలా క్లియర్ గా సిస్టమేటిక్ గా ఒక పాలసీ ప్రకారం జరుగుతా ఉంది ఇది ఇసుకు కానీ లిక్కర్ కానీ ఈ రెండు కూడా కోటేశ్వరరావు గారు ఫైనల్ ఏం చెప్తారు ఏంటి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ రోజు వీలు చేస్తున్నారనే విధంగా బయట ఆరోపణలు వస్తున్నాయి ఇసుక దొరకని పరిస్థితి అనే విధంగా ఉంది నిజంగా పరిస్థితి ఉందా ఇప్పుడు గత ప్రభుత్వం 5 నెలలు ఇసుకలో కూరుకుపోయి రాజకీయంగా దెబ్బతిన్నది 5 నెలలు కూడా కాకముందు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇసుకలో కూరుకుపోయింది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి హెచ్చరికలే దానికి నిదర్శనం ఎందుకు అంటే ఒకవైపు జమిలి ఎన్నికలు 2028లోనో వస్తాయని చెప్పేసి ఒక ప్రచారం అందువల్ల తెలుగుదేశం నాయకులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు లేదా ఇటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఎన్నికల్లో గెలిచారు అన్ని అయిపోయింది వాటన్నింటికీ ఇప్పుడు శుభ్రంగా మొత్తం అంతా కూడా అవకాశం ఎందుకంటే గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం గతంలో కూడా అమలు జరిపింది అప్పుడు కూడా అభాస్ పాలైంది 2019లో ఓడిపోవడానికి ఇది కూడా ఇసుక విధానం అప్పుడు ఇసుక విధానం కూడా ఒక కారణం అనేది బహిరంగ రహస్యం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ 4 నెలల్లోనే ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే దండుపాలెం బ్యాచ్లు
ఇసుక రోచలకి చేరుతున్నాయి అనేటువంటిది జనానికి అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా రేటు ఎక్కువైనా కానీ అనేక ప్రాంతాల్లో ఇసుక దొరకటం లేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని అధికార పార్టీ గుర్తిస్తుందా, కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా అనేటువంటిది అది వాళ్ళకి. కానీ జనంలో మాత్రం ఈ ఇసుక విధానం అనేటువంటి ఉచిత ఇసుక విధానం అనేటువంటిది అప్పుడు ఫెయిల్ అయింది. గతం కంటే ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ అని నేను పేరు పెట్టదలుచుకోలేదు కానీ ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు శుభ్రంగా ఇసుక బొక్కేస్తున్నారు అనేటువంటిది మాత్రం వాస్తవం అనేది కరెక్ట్. కరెక్ట్ జగదీష్ గారు మీరు అంటున్నారు కానీ బయట అయితే వెళ్ళిందండి ఈ అంశం తెలిసే ముఖ్యమంత్రి గారు పదే పదే వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. సో మీరు దీన్ని అరికట్టకపోతే మాత్రం ఈ ఇట్లా బ్లాక్లో పెట్టుకొని లేకపోతే రీచ్లన్నీ కూడా ఒక దగ్గర డంపులు చేయడం ఇది కానీ మీరు దీన్ని అరికట్టకపోతే మాత్రం గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో తప్పకుండా మీకు కూడా ఇలాంటి ఆరోపణలు తప్పవు, రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు అనుకుంటా. రాజేష్ గారు ఖచ్చితంగానండి, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో నేను ఖచ్చితంగా ఏకీకరిస్తా ఉన్నాను. అందుకే మా నాయకుడికి గత అనుభవాలు తెలిసే ఇవాళ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఎలాంటి మాఫియా గానీ ఇది కానీ లేకుండా చేయాలనే ఆయన కంటిన్యూస్ గా దీంట్లో ఉన్నారు. అంచేత చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేనేమి అందరు కూడా ఇదను చాలా మంది గెలిచారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చేయటానికి కూడా ఉంటుంది. కానీ దాన్ని మా నాయకుడు అవకాశం ఇవ్వడం లేదు. ఇక్కడ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడలేదు, పాలసీల మీద కూడా మాట్లాడలేదు, ఏం జరుగుతుందా కూడా అసలు కనీసం ఆయన ఇప్పుడు ప్రజలకు ఇష్యూరెన్స్ ఇవ్వలేదు. గతంలో బాధ ఏంటంటే వాళ్ళకి ప్రజలకి నేనున్నానని ఎప్పుడు కూడా ఇష్యూరెన్స్ ఇవ్వలేదు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు చాటునే ఉన్నారు, ఎప్పుడు కూడా ప్రజలతో డైరెక్ట్ గా. కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ఇవాళ అందరూ కానీ మేము ఖచ్చితంగా వీఆర్ విత్ ద పీపుల్, జరుగుతున్న ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని చేయటానికి కూడా దాన్ని పరిష్కరించడానికి కూడా మెకానిజం అంతా కూడా రెడీగా ఉంది. అంచేత ప్రజాస్వామ్యంలో అందరూ బాగా ఉంటారని కానీ మేము అంటలేదు. ఎవరైతే అలాంటి ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేస్తే జరిగే మెకానిజం పెట్టారు, తప్పు జరిగితే ఖచ్చితంగా దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని సెట్ చేయాలి, ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయాలనే విషయం ఇవాళ మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మెకానిజం ఉంది. మెకానిజం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు ఉంది. అంచేత ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా ఆయన చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి అది. అంచేత డెమోక్రటిక్ వాల్యూస్ డెమోక్రసీలో రెండు వైపులా ఉంటుంది, టూ వే ప్రాసెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నాం, బాధ్యతాయుతంగా ఉన్నాం, ఎరగన్స్ అసలు లేదు, అధికారం తాలూకా అహంకారం అసలు లేదు. వాస్తవం మీరు అన్నది జగదీష్ గారు, వాస్తవం మీరు అన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ పార్టీ పార్టీ వాళ్ళు అనేది కూడా ఖచ్చితంగా అందరు వార్నింగ్ ఇస్తున్నారు గతంలో. నిజంగానే గతంలో రమేష్ గారు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి జరిగినప్పుడు ఏ రోజు కూడా ఈ రకంగా వార్నింగ్ ఇచ్చింది అయితే లేదండి. అడుగుతుంటే సర్లే జగదీష్ గారు మాట్లాడుతున్నారు, బాగోదు మధ్యలో మాట్లాడుతున్నాను ఆగాను. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు, వాళ్ళ ఎమ్మెల్యేలను వాంట్ చేసిన లేవు, అందుకే ఈ పరిస్థితి రోజున 11 సీట్లకు వచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారే పరిపాలన చేశారు. ఈ రోజున ఎలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ రోజున కూడా అలాగే మాట్లాడారు. ఆ రోజున 23 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి దానికి కారణం ఏంటంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఆచరించేదానికి చాలా తేడా ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నేను ఒక్కడనే పనిచేస్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, నా కింద ఉన్న వాళ్ళందరూ తప్పులు చేయొద్దని చెబుతారు, కింద ఎక్కడ తప్పులు జరుగుతున్నా సరే యాక్షన్ తీసుకోరు ఖచ్చితంగా. ఒకటండి చెప్పడం వరకే పరిమితం, రమేష్ గారు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. రమేష్ గారు ఏదున్నా కూడా ప్రజలు గమనిస్తుంటారండి, మీరు గుర్తుపెట్టుకోండి. రమేష్ గారు ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి చెప్పడం జరిగిందని చెప్పి అందరికి తెలుసు. ఆయన చెప్పిన తర్వాత ఎన్ని ఇసుక ఇష్యూస్ జరిగినాయో, ఎన్ని దారుణాలు జరిగినాయో అందరికీ తెలుసు. ఈ రోజు నేను చెప్పడం కాదు, అవన్నీ నిన్న అనుకుంటున్నాను ఈనాడు పేపర్ లో నేను స్వయంగా చూడటం జరిగింది. మైలవరం ఇష్యూ, అక్కడ ఇసుక
తెలుసుకొని ప్రొక్లైన్లు పెట్టి తవ్వేసి పక్క చోట్లకు అమ్మేస్తున్నారు, పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. ఆ రోజుకి లక్షలాది రూపాయలు ఇసుక తరలి పెట్టిపోతుందని ఈనాళ్ళలో పెద్ద అటకలు వచ్చింది. రమేష్ గారు చూద్దాంలే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చూద్దాంలే రమేష్ గారు. ప్లీజ్ సమయం లేదు, ఓకే అండి. మీకు ఎవరు దీంట్లో పెట్టుకున్నారు ఎమ్మెల్సీ గారు ఈనాడులో వచ్చిందంటే చూద్దాం ఏం జరుగుతుంది రమేష్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి జగదీష్ గారు. అదేవిధంగా రమేష్ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, తిరుపతిరావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా, ఒకటి ఏంటంటే జగన్ షర్మిల ఆస్తుల వివాదం మధ్య మరి ఇంకా అది రోజు రోజుకు ముదురుతూనే ఉంది. మరి దీనికి ఒక పరిష్కారం అయితే కనుగొనాల్సిన అవసరం ఉంది. దీనికి అంతటి కూడా ఇది పులి స్టాప్ పడాలి, బయట చర్చ జరగకుండా అంటే మాత్రం విజయమ్మ మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాస్తవాలన్నీ కూడా విజయమ్మకు తెలుసు కాదు, విజయమ్మ గారు మాట్లాడితే కానీ దీనికి పరిష్కారం దొరకనే విధంగా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇసుక విధానం ఏదైతే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, అయినప్పటికీ కూడా ఇసుక దొరకట్లేదు అనే విధంగా ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇటు కూటమి నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరు కూడా ఇలాంటివి చేస్తే అక్రమంగా ఇసుకను తరలించి ఎక్కడో దంపులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సామాన్యులు అందుకే అందరికీ కూడా ఇసుక దొరకాలనే విధంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఒక అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇసుకను ఎక్కడైనా డంప్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవనే విధంగా వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటని. ఇది వాళ్ళ చర్చ, రేపు అంశంతా మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 TV సామాన్యుడి ఆరోపణ.